హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివి సిమ్మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివి సిమ్మునా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి. నేను తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్లో అయితే ఉంటాను. నేను మన యూట్యూబ్ ఛానల్ పివి సిమ్మునా వెహికల్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ, ఇక్కడి కార్లు అమ్ముతూ ఉంటాను. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఢిల్లీ కార్లు, హర్యానా, యూపీ కార్లు అయితే మన ఛానల్ నుంచి అయితే ఇప్పించడం జరుగుతుంది. నేను ఎవరికైనా సరే ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కార్ అయితే ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్దండి. ఇది ఉత్తరప్రదేశ్ కారు కానీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది. ఎందుకంటే దీనికి తెలంగాణకి ఎన్ఓసి అయితే కొట్టించడం అయితే జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అయితే ఈ కార్కి ఎన్ఓసి కొట్టించడం అయితే జరిగింది. ఇది వితౌట్ పేపర్స్తో నేనైతే మీకు చెప్తాను, వితౌట్ పేపర్స్తోనే ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VDI వేరియంట్. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ VDI వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2013 మోడలు, 2028 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉంది. ఈ కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 72,500 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. జెన్యున్ రీడింగ్ అండి, 72,500 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. మీరు షోరూమ్ ట్రాకింగ్ కూడా తీసుకోవచ్చు. ఈ నెంబర్ ప్లేట్ మీరు షోరూమ్కి వెళ్ళి చెప్తే షోరూమ్ ట్రాకింగ్ అయితే ఇస్తారు. 72,500 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే ఇది డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. యూపీలో ఈ కార్కి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడికి ఎన్ఓసి ఇష్యూ అయింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి టీఎస్ వాళ్ళకైతే అమ్ముతామండి. రిజిస్ట్రేషను చేసి ఇవ్వాలంటే ఒక రేట్ ఉంది, వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే ఒక రేట్ ఉంది. లాస్ట్లో అయితే చెప్తాను. ఈ కార్కి యూపీలో ఫస్ట్ ఓనరు. మీరెవరైనా తీసుకుంటే మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి. అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. సస్పెన్షన్ నాయిస్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. టైర్లు చూసుకున్నట్లయితే ఈ కారు 5 టైర్లు కూడా, స్టెప్నీ టైర్తో సహా ఈ కారు 5 టైర్లు కూడా 60-70% టైర్లు అయితే ఉన్నాయండి. 70% టైర్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు మార్పించుకోవాల్సిన అవసరం కూడా అయితే లేదండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి, 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీలు చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఈ కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 90 నుంచి 100 శాతం సీట్ కవర్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి. అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా అయితే ఉందండి. ఫుల్ మ్యాటింగ్ కూడా అయితే ఉంది ఈ కార్కి. మ్యాటింగ్ కూడా వేపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ABC 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ నుంచి బ్యాగ్ దాకా 2013 వచ్చినటువంటి గ్లాసులు, 2013 వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ అవ్వలేదు. అలాగే బాడీ యొక్క లైనింగ్ కానీ డోర్ యొక్క లైనింగ్ కానీ చెక్కు జెదర్లే. 2013 వచ్చినటువంటి లైనింగ్ కానీ, బాడీ లైనింగ్ కానీ, డోర్ లైనింగ్ కానీ అంతే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. ఈ కార్కి తెలంగాణకి ఎన్ఓసి కూడా ఇష్యూ అయితే అయింది. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి పేపర్లు మీరు చేపించుకుంటా అంటే 380,000 రూపాయలకి ఇస్తా, పేపర్లు మీరు చేపించుకోవాలా. 380,000 రూపాయలు అయితే కారు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. 380,000 రూపాయలు ఏది పేపర్లు చేయకుండా అయితే పేపర్లు మీరు మార్పించుకోవాల్సి ఉంటుంది. ఏది అంటే లైఫ్ ట్యాక్స్ మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. లేదు మొన్న మీరే మార్చేయండి. టీఎస్ నెంబర్ ఏసీ అని అంటే మాత్రం 470,000 రూపాయలు అండి. ఈ కార్ కాస్టు 72,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్. బాడీ పరంగా మాత్రం అక్కడక్కడ గీతలు పడ్డాయని, టచ్అప్లు చేయించారు కానీ గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం చేంజ్ అవ్వలేదు. ఒరిజినల్గా అయితే ఈ కార్ అయితే ఉందండి. కారుకి ఎటువంటి పెట్టుబడి కూడా అయితే లేదు. ఫ్రెండ్స్, ఒకసారి కారు మొత్తం చూపిస్తా. చలో వచ్చేయండి.
ఫ్రెండ్స్, ఒకసారి కారు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను, చూడండి. కారు ఫ్రంట్ పార్ట్లో కారు చుట్టూరు కూడా ఎటువంటి స్క్రాచ్లు కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. సింగిల్ కీ అయితే ఉంది ఈ కార్కి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను. కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. స్క్రాచెస్ కానీ డెన్స్ అసలుకి ఏం లేవండి. చాలా నీట్గా అయితే కార్ అయితే ఉందండి. అలాగే టైర్లు చూసుకున్నట్లయితే 70% టైర్లు అయితే ఉన్నాయండి. టైర్లు మార్పించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేవు. చాలా నీట్గా అయితే ఉంది. 70% టైర్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే టైర్లు కూడా మార్పించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అలాగే టెయిల్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వెనకాల ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే రైట్లో ఉన్నటువంటి టెయిల్ ల్యాంప్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి టెయిల్ ల్యాంప్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాలా నీట్గా అయితే ఉందండి. అన్నీ 2013లో వచ్చినటువంటి గ్లాసులు ఈ కారుకి అంతే ఉన్నాయండి. రూఫ్ చూడండి, రూఫ్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చిన్న చిన్న గీతలు పడ్డాయని అక్కడక్కడైతే టచ్అప్స్ అయితే చేయించుకోవడం జరిగిందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. నాన్ యాక్సిడెంట్ కారు అండి. 1కి 2 సార్లు చెప్తున్నాను, ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు. టైర్లు చూడండి, ఫ్రంట్ టైర్లు 70-80% టైర్లు అయితే ఉన్నాయి. వెనకాలైతే 70% టైర్లు అయితే ఉన్నాయండి. అలాగే మీకు ఇంటీరియల్ చూపిస్తాను, ఒకసారి ఇంటీరియల్ ఎలా ఉందనేది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్ అయితే ఉంది లోన మీకు. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కొత్త సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే డాష్ బోర్డు లుక్ చూడండి ఒకసారి. డాష్ బోర్డు కూడా చాలా నీట్గా అయితే ఉంది. రీడింగ్ చూపిస్తాను ఒకసారి చూడండి. మీరు షోరూమ్కి వెళ్ళి ట్రాకింగ్ తీసుకుంటా అన్నా కూడా తీసుకోవచ్చండి. 72,480 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 72,480 కిలోమీటర్లు అయితే తిరిగింది. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే చిల్డ్ ఏసీ ఉందండి. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. అలాగే మీకు ఫుల్ మ్యాటింగ్ కూడా ఉందండి ఈ కారుకి. మ్యాటింగ్ కూడా వేపించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అలాగే వెనకాల టైర్లు చూపిస్తాను, సారీ వెనకాల సీట్లు చూపిస్తాను ఒక్కసారి చూడండి. 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. రూఫ్ చూడండి ఒకసారి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా జెన్యున్గా ఉంది. మురికి మురికిగా కానీ మరకలు మరకలుగా అయితే ఏం లేదు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే డిక్కి చూపిస్తా అండి. అలాగే బానెట్ కూడా చూపిస్తాను. ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తా అండి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా చూడండి. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూసారు కదా ఫ్రెండ్స్. సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. తీపో ఫ్రెండ్స్, ఒకసారి డిక్కి చూడండి. బాడీ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఒరిజినల్గా ఉంది బాడీ లైనింగ్ అయితే. అలాగే డిక్కి చూడండి. స్టెప్నీ టైరు 60-70% అయితే ఉంది. 60-70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. కొద్దిగా డిక్కీలో లైట్గా గీతలు గీతలుగా అయితే డిక్కీ అయితే ఉందండి. అలాగే ఇంజన్ చూపిస్తాను. ఇంజన్ యొక్క నాయిస్ ఎలా ఉందనేది కూడా మీరు చూడొచ్చండి. ఇంజన్ నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉంది. ఒకసారి ఇంజన్ చూడండి. ఇంజన్ నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ పేస్టింగ్తో అంతే అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి. మీరు ఎవరైనా మెకానిక్ దగ్గర చూపించుకున్నా బాధ లేదు. చాలా నీట్గా అయితే ఉంది కారు. అలాగే హెడ్ ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. కంపెనీ లేబుల్స్తో హెడ్ అలాగే ఉంది. అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదు. ఒకసారి చూడండి, టైమింగ్ చైన్ కూడా మారలేదు. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. ఫ్రెండ్స్, ఈ కారు వచ్చేసి ఇదేసి. ఫ్రెండ్స్, ఈ కారు వచ్చేసి 2013 కారు అండి. 2013 కారు. 72,400 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. వితౌట్ పేపర్స్ అయితే 380,000 రూపాయలు అయితే చెప్తున్నాం.
పేపర్లు చేసియాలంటే 470,000 రూపాయలు అయితే చెప్తున్నాం. మీరు అనుకోవచ్చు కార్ రేటు బాగుందని. అసలు స్విఫ్ట్ డిజైర్ కార్లు ఢిల్లీలో అసలు దొరకనే దొరకట్లేదు. నేను మొన్న ట్రిప్లో కానీ అంతకుముందు ట్రిప్లో కానీ స్విఫ్ట్ డిజైర్లు అయితే ఏమి ఇప్పలేదు. ఎందుకంటే క్వాలిటీ బండ్లు దొరకట్లేదు. నేను చాలా వెబ్సైట్లు కూడా చూశాను, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లు కూడా. అందులో చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. డిజైర్ కార్లకి బాగా వాల్యూ ఉంది. ఫ్రెండ్స్, ఈ కారు ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచలో అయితే ఉందండి. కింద టైటిల్లో అఖిల్ నెంబర్ ఇస్తున్నాను ఫస్ట్, అలాగే నెక్స్ట్ వచ్చేసి నా నెంబర్ అయితే ఇస్తున్నాను 8639777450. ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఏంది, విత్ రిజిస్ట్రేషన్ ఏందనే చెప్తాం. వితౌట్ రిజిస్ట్రేషన్ 380,000 రూపాయలు బార్గెనింగ్ ఉంది. విత్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటే టీఎస్ నెంబర్ వేసి ఇస్తాం, 470,000 రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, కింద టైటిల్లో నెంబర్లు ఉంటాయి, మాకు ఫోన్ చేయండి. ఫైనల్ కాస్ట్ ఏందనేది ఫోన్లో అయితే చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ పివిసి ముందని బాయ్. జై హింద్.